పతన ఆ పతనానికి ఊపిరి పోసింది, వైసీపీ పతనానికి కంప్లీట్ ఊపిరి పోసింది మాత్రం పవన్ కళ్యాణ్ అంటే ఒక అప్పుడే స్టార్ట్ అయింది వైసీపీ పతనం అనేది. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడుని జైల్లో వేశారో అప్పుడే వైసీపీ పతనం స్టార్ట్ అయింది. అలాంటి టైంలో జగన్ అన్న పవన్ కళ్యాణ్నే కాదు భయ్య, చంద్రబాబు అంత పెద్ద ఆయన భయ్య, అంత పెద్ద ఆయన అసలు ఏజ్కి ఆయన మన పాలిటిక్స్ లో ఎంత రూలింగ్ చేశాడు అనే గురించి మన రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గురించి చాలా ప్లస్ పాయింట్ చెప్పాడు, రూలింగ్ పాలిటిక్స్ గురించి చాలా చెప్పి. అలాంటి మంచి వ్యక్తిని పాలిటిక్స్ లో ఎంత తొక్కాడంటే భయ్య, ఏదో చిన్న కేసు భయ్య, గోడంత చిన్న కేసు ఎవరికి తెలియని కేసుని అవినీతి కేసు కింద క్రియేట్ చేసి ఒక 4 నెలలు జైల్లో పెట్టాడు భయ్య. అప్పుడైతే రాష్ట్రం అయితే ఏడ్చింది భయ్య, నిజంగా అయితే ఏడ్చింది. ఇండియన్ పాలిటిక్స్ లో కూడా వైసీపీ పాలన గురించి ఇంత బ్యాడ్ గా ఎప్పుడు చెప్పలేదు భయ్య, అంత బ్యాడ్ గా జగన్ పరిపాలన సాగింది. అలాగే విధంగా రాష్ట్రం ఏ విధంగా తగలబడిపోయిందంటే అసలు ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు, ఏపీలో ఉన్న వాళ్ళని దగ్గర నుండి చూస్తున్నారు, ఇక్కడ తెలంగాణలో దగ్గర నుండి చూడట్లేదు. అయినా తెలంగాణ పీపుల్ ని అడిగితే చెప్తారు ఏపీ పరిస్థితి ఎంత దారుణంగా, వైసీపీ పాలన ఎంత దారుణంగా తయారైంది అనేది. ఇండియన్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినప్పుడు అసలు వైసీపీ వాళ్ళు ఎంత తొక్కారంటే భయ్య, తెలుగు స్టేట్ లోనే కాదు భయ్య, ఇండియన్ పాలిటిక్స్ లో ఈ విధంగా ఎవరు పవన్ కళ్యాణ్ తొక్కలేదు భయ్య. ఆ విధంగా అన్నని మాట లేదు. ఊరు ఏమన్నాడు, అరవని వైసీపీ పాలిటీషియన్ లేదు, కరవని పాలిటీషియన్ లేదు. అసలు ఏ విధంగా అభిమానం, తర్వాత పాలిటిక్స్ లో కంప్లీట్ ఇచ్చారు వాళ్ళు. సినిమాలు ప్లాట్ఫామ్ ఉంది ప్లస్ అన్నయ్య చెప్పాడు, అంటే నువ్వు సినిమా ప్లాట్ఫామ్ ఉండాలి, రాజకీయ ప్లాట్ఫామ్ ఉండాలి, ఫ్యాన్స్ కి అప్పుడప్పుడు ఖుషి చేయాలని చెప్పాడు కాబట్టి రెండు ప్లాట్ఫామ్ లు నడిపిస్తున్నాడు భయ్య. తర్వాత ఎప్పుడైతే దిల్ రాజు ఎంటర్ అయ్యి పవన్ కళ్యాణ్ తో మూవీ తీస్తా, ఫస్ట్ అనౌన్స్ చేసిన హరిశంకర్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తో నేను మూవీ తీస్తాను అని ఒక్క ఇంట్రడ్యూస్ చేశాడు, అప్పుడైతే ఫ్యాన్స్ ఎక్కడ లేని డిశ్చార్జ్ అయిన ఛార్జింగ్ అంతా మొత్తం ఫుల్ లోడ్ ఛార్జింగ్ తో ఇన్ని సినిమా అనౌన్స్ ఎప్పుడు అనౌన్స్ అవుతుందని కాదు, 10 సంవత్సరాలైనా మేము సినిమా వెయిట్ చేస్తాము, సినిమా పవన్ కళ్యాణ్ నుంచి రావాలని మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు భయ్య.